శరీరంలో కొలెస్ట్రాల్ ను కరిగించాలంటే చాలా కష్టపడాలి డైటింగ్ వర్కౌట్స్ వంటివి చేస్తూ చాలా కష్టపడాలి అయితే ఇవన్నీ ఏవీ లేకుండా సింపుల్ గా సమ్మర్ లో దొరికే పండ్లు తింటూనే శరీరంలోని కొలెస్ట్రాల్ ఈజీగా కరిగించొచ్చని నిపుణులు చెబుతున్నారు ఆ పండ్లు ఏంటి వాటిని ఎలా తీసుకుంటే మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను బయటికి తరిమియొచ్చో ఇప్పుడు చూద్దాం కొలెస్ట్రాల్ ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్యగా మారిపోయింది పెద్దవాళ్లే కాదు యువత ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు జీవన శైలిలో మార్పు జంక్ ఫుడ్ చెడు ఆహారపు అలవాట్లు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి ప్రధాన కారణం అయితే కొలెస్ట్రాల్ సమస్యను తేలికగా తీసుకోలేం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె సమస్యలు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో లేకపోతే ప్రాణానికే ప్రమాదం కొలెస్ట్రాల్ శరీరంలోని కణంలో ఉంటుంది ఇది శరీరానికి అవసరం కేవలం చెడు కొలెస్ట్రాల్ మాత్రమే హాని చేస్తుంది మంచి కొలెస్ట్రాల్ జీర్ణక్రియ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది మంచి కొలెస్ట్రాల్ శరీరంలోని వ్యర్థాలను విష తిరిగి లివర్ వద్దకు పంపిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది దీని ద్వారా రక్త ప్రవాహం కష్టంగా మారుతుంది దీంతో హైబీపీ గుండె జబ్బులు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలతో రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ ను క్లీన్ చేసి బయటకు పంపిస్తాయి ముఖ్యంగా వేసవిలో లభించే పండ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి ముందుగా బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది బొప్పాయి తింటే అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది పేగులను కూడా శుభ్రం చేస్తుంది బొప్పాయి తింటే చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది బొప్పాయి ఆకలిని కూడా నియంత్రిస్తుంది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది దీంతో అతిగా తినలేం క్యాలరీ ఇంటేక్ తగ్గుతుంది బొప్పాయిలో అధిక పీచు పదార్థాలు తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఇది తింటే సులభంగా బరువు తగ్గుతారు తరువాత ద్రాక్షలు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకుంటే సహజంగా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది ద్రాక్ష బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది నల్ల ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి అక్కడి కండరాలకు మంచి చేస్తాయి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్న రోజు అరకప్పు ద్రాక్షలు తీసుకుంటే మంచిది చెడు కొవ్వులను తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిని క్రమబద్దీకరిస్తుంది ఇక శరీరంలో తగినంత విటమిన్ సి ఉంటే సులభంగా బరువు తగ్గే అవకాశం ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది వేసవిలో సులభంగా దొరికే నిమ్మకాయ ఆరెంజ్లను మీ ఆహారంలో చేర్చుకుంటే విటమిన్ సి పుష్కలంగా అందుతుంది శరీరానికి విటమిన్ సి సమృద్ధిగా లభిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బరువు తగ్గాలనుకునే వారు విటమిన్ సి కలిగిన పండ్లు తీసుకుంటే పొట్ట త్వరగా కరుగుతుంది విటమిన్ సి గుండెకు మంచి చేస్తుంది అదే విధంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో యాపిల్ మ్యాజికల్ గా పనిచేస్తుంది ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ నే కాదు చెడు పదార్థాలను బయటకు పంపిస్తుంది గుండె సమస్యలు ఉన్నవారు రోజుకు ఒక యాపిల్ తింటే వారి ఆరోగ్యానికి మంచిది యాపిల్ సహజంగానే కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది ఆపిల్లో ఫైబర్ పెక్టిన్ పదార్థం కారణంగా చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది అదేవిధంగా మానవ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి స్ట్రాబెర్రీస్ చాలా బాగా ఉపయోగపడతాయి సో తినకుండా కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి కష్టపడడం కన్నా చక్కగా ఈ పండ్లను తింటూ బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించుకోండి